ప్రశ్నం ఏదైతే హైదరాబాద్ అంత ప్రశాంతంగా ఉంది అంటే కనుక కేంద్రంలో బీజేపీ ఉండటం అనేటటువంటి వాదన మనం చూస్తున్నాం. అది సెంటిమెంట్ కోణంలో చూసి చూడకుండా రాజకీయ కోణంలో చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం సేఫ్టీలో కానివ్వండి, డెవలప్మెంట్, అలాగే ఇతర ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలా చెప్పుకోవచ్చు? ఇద్దరు సేఫ్టీ విషయంలోకి వస్తేనండి, దేశం మొత్తం కూడా ఈ గత 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా అల్లర్లు కానీ బాంబు పేలుళ్ళు కానీ ఎటువంటి ఉగ్రవాద చర్యలు కూడా జరగటం లేదు. మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది అత్యుత్సాహంతో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఈ నావికాదళం మన ట్రాన్స్పోర్ట్ కానీ, రోడ్డు రవాణా సంస్థ కానీ, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయో అవన్నీ కూడా విస్తృతంగా డెవలప్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా భద్రత 100% పెరిగింది. అదేవిధంగా ఏవైతే జరుగుతున్నాయి ఉగ్రవాద చర్యలు కానీ, తీవ్రవాద చర్యలు కానీ, అవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి. భారతదేశంలో ఇటువంటి ఏదన్నా ఉగ్రవాద చర్యలు చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి అమిత్ షా గారిని చూసినా, మోడీ గారిని చూసినా జరుగుతోంది. ఈ రోజున దేశం అంతా సుభిక్షంగా ఉంది, అందరూ ప్రశాంతంగా ఉన్నారు, సురక్షితమైన భారతదేశంలో భారతీయులందరూ కొంచెం ధైర్యంగా ఉన్నారు అంటే దానికి కారణం 100కి 200% ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆలోచన, భారతీయత, నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనాలిటీ గురించి వాళ్ళు ఏదైతే భావిస్తుంటారో, భారతదేశ సమైక్యత గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో, భారతీయ జనతా పార్టీ సమిష్టి కుటుంబంగా ఈ దేశం యొక్క సౌభాగ్యమే లక్ష్యంగా ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఆ ఆలోచనకి అనుగుణంగా ఈ ఉగ్రవాద చర్యలు పూర్తిగా రూపం మాపాయి. ఈ దేశంలో చాలా 90% తగ్గిపోయాయి. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఇప్పుడు పాత బస్తీలో ఉగ్రవాద చర్యలు, బాంబు పేలుళ్ళు, కర్ఫ్యూ, ఎప్పుడు దొమ్మీలు, రాస్తారోకోలు జరిగేటువంటి రాష్ట్రంలో ఈ రోజు శాంతియుతంగా హైదరాబాద్ ఉంది అంటే దానికి కారణం పాత బస్తీ ఉన్నా, లేకపోతే ఎంఐఎం ఉన్నా, ఇంకొక ఉగ్రవాద పేరు పెట్టుకుని పొలిటికల్ రాజకీయాల్లో మతతత్వం ఉండకూడదు అని చెప్తూనే ఒక మతం పేరుతో పెట్టుకున్నటువంటి పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా శాంతియుతంగా బతకాల్సిన పరిస్థితి ఉంది అంటే దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వమే కారణం. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఈ దేశం కోసం ఆలోచిస్తూ ప్రజల సురక్షితం కోసం రక్షించడానికి ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచించడానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఇంత శాంతియుతంగా ఈ రాష్ట్రం నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తంగా కూడా అంతా కూడా ఈ ఉగ్రవాద పూర్తిగా 90% రూపుమాపడానికి వారు తీసుకున్నటువంటి చర్యల కారణం, ఎప్పుడైతే రాజు బలవంతుడిగా ఉంటాడో అప్పుడు ఏదైనా ఉగ్రవాదము, తీవ్రవాదం చాలా జాగ్రత్తగా పడతాయి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించరు. అటువంటి అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఈ దేశానికి ప్రధానిగా రక్షణ మంత్రిగా ఉన్ననాళ్ళు ఈ దేశం ఎప్పుడు సౌభాగ్యంతో ఉంటుంది. ఆ విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా దాని మీద వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ దేశానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అవసరం అని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. రేపు పొద్దున్న 350 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీ ఇవ్వడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందులో తెలంగాణ ప్రజలు ముందున్నారని నాకు అనిపించింది. ఏదైతే ఓటింగ్ సరళి చూసినా, ఎక్కడికి వెళ్ళినా సరే, చాలామంది మన మిత్రులు కానీ లేకపోతే సహచరులు కానీ అందరూ అన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్లుగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ర్యాలీలు కానీ, రోడ్ షోలు కానీ, మోడీ గారికి వచ్చినటువంటి ఆదరణ కానీ, వారు చేస్తున్న కార్యక్రమాలకి వచ్చినటువంటి స్పందన ఏదైతే చూసామో అది ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి ఒక రకమైనటువంటి రిఫ్లెక్షన్ లాగా అనిపించింది. ఖచ్చితంగా అది రేపు పొద్దున్న ఎన్నికల్లో కనబడుతుంది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అన్ని స్థానాలు కూడా గెలిపించడానికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి కానీ, ఇటు ఆంధ్ర నుంచి కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా చేయాలో అవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా పొలిటికల్ పార్టీగా సమాజంలో సామాజిక అంశాల పట్ల ఏం అవసరము అనేటువంటి సంపూర్ణ
అవగాహనతో చేస్తున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా ప్రజలందరూ స్వాగతిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మేడం, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నాం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరిగాయనేటటువంటిది మీ అభిప్రాయం అయితే కనుక, జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి సెంటిమెంట్ ఏమి అడ్డుపడదంటారా? అక్కడ ఏం చూస్తారంటారు ప్రజలు? దేశ నాయకత్వాన్ని, అలాగే భారతదేశంలో మోడీ పరిపాలనకు సంబంధించి ఆలోచించే అవకాశం ఉందంటారు? అలా అయితే బీజేపీకి ఎలా సీట్లు ఇచ్చేటటువంటి, ఎంపీ సీట్లు ఏ విధంగా? ఖచ్చితంగా దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోంది, పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆలోచన చేస్తోంది, ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిపాలన అందిస్తోంది, చెప్పింది ఎంతవరకు ఆచరణలోకి రాజకీయ పార్టీగా చెప్పింది, ఎంతవరకు ఒక అధికారం ఇచ్చినటువంటి అధికార పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సామాన్య పేద ప్రజలకు అందు విసులుబాటుతో వాళ్ళ ఆలోచన దృక్పథానికి అనుగుణంగా వ్యవహరిస్తుందో అదే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం దానికి సరైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు చేపట్టి దాన్ని సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేస్తోంది. ఆ విధమైనటువంటి ఇంప్లిమెంట్ చేస్తోంది అన్న విషయం సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తోంది. ఈ రోజున సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది మన రోడ్లు కానీ, ఏ హటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈరోజు నేషనల్ హైవేస్ చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా సామాన్య పేద ప్రజలకే అర్థమయ్యే విధంగా వారికి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ఆకలి బాధ అనేది ఎవరికీ తెలవకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి మనిషి వ్యక్తికి కూడా 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా సామాన్యులకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వైద్యం, విద్య, ఉపాధి, అన్ని విషయాల్లో కూడా ఇల్లు కావాలి, లేకపోతే ఇంట్లో గ్యాస్ కావాలి, లేకపోతే రోడ్డు కావాలి, రోడ్డు మీదకి వెళితే ఎట్లా, ఏదైనా ఉద్యోగం, ఉపాధి కావాలి, కాదు అవన్నీ కాదు, నేను ఏమైనా నేర్చుకుంటానంటే స్కిల్ డెవలప్మెంట్ కాదు, నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానంటే వ్యాపారం ఇక్కడ కాదు, నేను ఇండియాలో కాదు విదేశాల్లో చేసుకుంటానంటే అక్కడికి సంబంధించింది, నా లోకల్గా నాకు ఏది నాకు వచ్చు, ఆ వచ్చిన పని నేను ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి అనే ప్రతి అంశంలో కూడా కూలంకషంగా ప్రతి వ్యక్తికి నేనున్నాను అనే భరోసా ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ భారతీయులందరూ ఖచ్చితంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయులందరూ కూడా మోడీ గారి చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని వారి ఉన్నతి కోసం, వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి యోచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో మోడీ గారి ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మరో 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఢోకా లేదు. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో కూడా పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల్ని పంపించడానికి, అంటే ఎంపీలుగా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయులందరూ. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా ముందున్నారు, ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అర్థం చేసుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో ఏదైనా పనులు చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ వస్తువులు మిగిలిన చోట్ల ఉన్నాయి, లేకపోతే వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులు, అందులో ముఖ్యంగా తెలుగు వారు అయి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్నటువంటి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, లబ్ధిదారులు కూడా వారే ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఖచ్చితంగా వారంతా ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని మోడీ గారి ప్రభుత్వాన్ని సంపూర్ణంగా 50 ఏళ్ల పాటు చూడాలన్నదే అందరి ఆకాంక్షగా కనబడుతోంది. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేటటువంటి తలంపుతో పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా 3వ స్థానానికి మిగిలిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే వివిధ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి శ్రీదేవి గారు మాత్రం ఏదైతే బీజేపీ క్యాంపెయిన్లలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పాల్గొనేటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు ఏదైతే బీజేపీ పైన సానుకూల
అనుకూలంగానే ఉన్నాయి, బీజేపీ పైన అభిమానంగానే ఉన్నప్పటికీ కూడా సెంటిమెంట్ పైన ఈ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో ఒకసారి డిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, అది బీఆర్ఎస్ గా మారి కుటుంబ పరిపాలనకు సంబంధించి ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలేయటము, అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో బీజేపీ అవకాశం ఇస్తారనేటటువంటి కోణంలో కూడా తాము కూడా నమ్మిన పరిస్థితి ఉందని, అలాగే ఒకసారిగా ఏదైతే టిఆర్ఎస్ ను పక్కన పెట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు ఒకసారి అవకాశం ఇస్తే ఇచ్చిన కాంగ్రెస్ కు కూడా మరోసారి ఇద్దామనేటటువంటి తెలంగాణ సెంటిమెంటే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రావడానికి కారణం అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీకి భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, మరిన్ని స్థానాలు ఇచ్చి సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక మోడీ పరిపాలన అనేటటువంటిది భారతీయ ఓటర్లంతా భారతీయ ప్రజలంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ భద్రతలోను దేశ రక్షణలోను ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా పథకాల రూపంలో డెవలప్మెంట్ రూపంలో కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో మును రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ లో మరలా అత్యధిక సీట్లు ఇచ్చి ఎంపీ స్థానాలు మరలా కేంద్రంలో బీజేపీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది. ఈరోజు డిబేట్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.